హాయ్ అండి, వెల్కమ్ టు మీకోసం హెల్తీ అండ్ టేస్టీ. ఈ వీడియోలో కొబ్బరి అలాగే బెల్లంతో హెల్తీ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. ముందు ఇలా పచ్చి కొబ్బరి తీసుకొని పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో 2 cups కొబ్బరి పీసెస్ని వేసుకోండి. క్యాప్ పెట్టేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 1 teaspoon నెయ్యి వేసుకొని అందులో కొన్ని జీడిపప్పు పలుకులని వేయించుకోండి. ఇలా దూరగా వేయించుకున్న జీడిపప్పులని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 cups కొబ్బరి తురుముని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా వేయించుకోండి. ఇలా ఒక 2-3 minutes వేయించుకున్న తర్వాత అందులో 1 cup బెల్లం తురుముని వేసుకోండి. 2 cups కొబ్బరి తురుముకి 1 cup బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బెల్లం కరిగేంత వరకు కలుపుకోండి. ఇలా దగ్గరికి అయ్యే వరకు పాకం, తీగ పాకం వచ్చేదాకా బాగా కుక్ చేసుకోండి. ఇలా కలర్ చేంజ్ అవుతుంది. సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టేయండి. ఒక 5 minutes పాటు చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్తో లడ్లని చేసుకున్నట్టయితే చెయ్యి కాలకుండా ఈజీగా త్వరగా అయిపోతాయి. ఇలా కొంచెం కొంచెంగా మిశ్రమాన్ని తీసుకొని లడ్డులా చుట్టుకొని బాదంని యాడ్ చేసుకొని లడ్డులా తయారు చేసుకుంటే కొబ్బరి బెల్లం లడ్డు రెడీ అవుతుంది. ఇలా మిశ్రమం అంతా ఇదే విధంగా చేసుకోండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత చేతితో లడ్లని ప్రిపేర్ చేసుకుంటే చాలా త్వరగా ఈజీగా టేస్టీ హెల్దీ లడ్లు రెడీ అవుతాయి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఈ లడ్లని. ఇలా మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తాయి. అంతేనండి, కొబ్బరి బెల్లం లడ్లు రెడీ. ఇలా మీరు ఇంట్లో పిల్లలకు ఇలా లడ్లు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో నాకు షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.